నువ్వు బైబిల్ ముందు కదా తల దించాలి, సిగ్గనిపించడం లేదా చెల్లి ముందు తల దించుతుంటే? క్రైస్తవుడా నువ్వు, తల దించవలసింది వాక్యం ముందు. వాక్యం ముందు తల దించితే వాక్యం నిన్ను తల ఎత్తుకునే విధంగా చేస్తుంది. అలా కాక సెల్లు ముందు తల దించుకుంటావా, ఎప్పటికీ ఇక నువ్వు తల ఎత్తుకోలేవు, అలానే అయిపోతావు నీ జీవితం అంతా. తెలియదండి, నన్ను గొప్ప చేయరా అన్నాడు దేవుడు. నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. నన్ను గొప్ప చేసిన వాడిని గొప్ప చేస్తాను, వాక్యాన్ని గొప్ప చేసిన వాడిని గొప్ప చేస్తాను అన్నాడు దేవుడు. మీరు దేని గొప్ప చేస్తున్నారు? మీరు దేని గొప్ప చేస్తున్నారు? మీరు గొప్ప అయిపోదాం అనుకుంటున్నారా? మనకు మనంగా ఎవరము గొప్ప వాళ్ళం కావాలనుకుంటే జరిగే పని కాదు. ఒకవేళ అయినా ఆ ఒక్క రోజుకి అవుతాం, లేదా ఒక కొద్ది రోజులకు అవుతాం. ఆ తర్వాత దేవుడు పడేస్తే పాతాళంలోకి వెళ్ళిపోతాం, తిరిగి లేవో మరలా కనబడం. అదే దేవుడు నెమ్మదిగా నిన్ను ఎత్తుకొని తీసుకుని వచ్చి నిలబెట్టాడా? ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన కుయుక్తులతో నిన్ను పడగొట్టాలనుకున్నా ప్రపంచమంతా తలక్రిందులైపోతుందేమో తప్ప నిన్ను, నీ తల మీద ఉన్న ఒక వెంట్రుక కూడా ఎవడు రాల్చలేడు. ఎందుకు? నీ వెనుకున్నది దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టాడు గనుక. ఏం అర్థమవుతుందో, ఏం అర్థమవటం లేదు. పిల్లలు, ముఖ్యంగా యువత, యవనస్తులు బానిసలైపోతున్నారు. నువ్వు బైబిల్కు బానిసవు, బైబిల్కు బానిసవలసినటువంటి యవనస్తులను ఈరోజు మొబైల్కు బానిసగా చేసిందండి అపవాది.